నమస్కారం. తెలుగు సాహిత్యంలో ఎన్నో విభిన్నమైన ప్రక్రియలు, ధోరణులు, సాహిత్యంలో అనేకమైన ఆసక్తికరమైన అంశాలు మనకు చాలా కనబడుతూ ఉంటాయి. సాధారణంగా సాహిత్యం అనగానే సంప్రదాయ సాహిత్యం పట్ల, లేకపోతే ఆధునికంగా వస్తున్న నవలలు, కథానికలు, కథలు ఇటువంటి ప్రక్రియల పట్ల ఉన్నంత ఆసక్తి జానపద విజ్ఞానం మీద చాలామందికి ఉండకపోయే అవకాశం మనకు కనబడుతూ ఉంటుంది. ఎక్కువ మందికి ఉండదు. కానీ జానపద విజ్ఞానం, జానపద సాహిత్యం సంప్రదాయ సాహిత్యానికి కానీ ఆధునిక సాహిత్యానికి కానీ ఏమాత్రం తీసిపోని విధంగా చాలా రకాల అంశాలను తనలో మిళితం చేసుకున్న అద్భుతమైన సాహిత్యం జానపద సాహిత్యం. ఈ శిలికానంద్ర విశ్వవిద్యాలయంలో అనేకమైన వేదికల మాధ్యమంగా, మాస్టర్స్, సర్టిఫికేట్, డిప్లొమాల మాధ్యమం రూపంలో రకరకాల సాహిత్య ప్రక్రియలను కోర్సుల రూపంలో అధ్యయనం చేసే అవకాశం మనకు యూనివర్సిటీ కల్పిస్తూ ఉంది. అందున జానపద విజ్ఞాన పరిచయం పూర్తిగా సమగ్రంగా మనం పరిశోధన తర్వాత చేసే అవకాశం ఉండి కూడా ముందు ప్రాథమికమైన పరిచయం, వాళ్ళలో ఏ ఏ ప్రక్రియలు ఉన్నాయి, జానపదులు వారి సాహిత్యం పట్ల వారు ఎలా శ్రద్ధ చేశారు, అందులో ఎన్ని విభిన్నమైన అంశాలు ఉన్నాయి, ఈరోజు మనకు తెలియకుండానే జానపద విజ్ఞానం మన జీవితంలో ఎలా భాగమైపోయింది వంటి అంశాలన్నీ తెలుసుకునేందుకు ఈ జానపద విజ్ఞాన పరిచయం అనే కోర్సు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా విశ్వవిద్యాలయంలో రకరకాల కోర్సులు తెలుగు సాహిత్యంలో విభిన్నమైన అంశాలను తెలుసుకునేందుకు అవకాశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఈ దీని గురించిన సమగ్రమైన సమాచారం అంతా కూడా యూనివర్సిటీ వెబ్సైట్ www.uofsa.edu అనే వెబ్సైట్లో సమగ్రమైన సమాచారం లభ్యమవుతోంది. ఆ మాధ్యమాన్ని ఉపయోగించుకుని తెలుగు సాహిత్యంలో ఉన్న విభిన్నమైన ప్రక్రియల పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నం మనం అందరం చేయవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా తెలుగు సాహిత్యం పట్ల మనకు ఉండే మక్కువను దానిని చక్కగా అధ్యయనం చేయటం ద్వారా ఆ కోరికను తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చును. దానికి ఇది సరైన వేదికగా మీరందరూ అర్థం చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారని భావిస్తూ ఉన్నాను.